ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి టాపిక్ అయితే అంటే అన్ని మన ప్రెగ్నెన్సీ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కదా, సో న్యూ బార్న్ బేబీ కోసం కూడా మాట్లాడుకుందాం మనం. సో న్యూ బార్న్ బేబీస్ కి సో స్కిన్ టోన్ అన్నది ఎక్కువ మంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆలోచిస్తూ ఉంటారు, ఏ సోప్ పెట్టాలి మన బేబీకి, ఏ సోప్ మంచిది ఏంటి అన్నది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మనం ఆలోచిస్తూ ఉంటాము. సో మనం ఆ టైంలో ఆలోచించింది, సో వాళ్ళకి మనం ఇది బెస్ట్ సోప్ అని అప్పుడు డిసైడ్ చేయలేము అసలు ఎందుకంటారా. సో అప్పుడు మనకి బేబీ స్కిన్ టోన్ అన్నది అసలు తెలియదు కాబట్టి బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడు, సో మనకి మన బేబీ ఏ టోన్లో ఉంది, ఏ స్కిన్ టోన్ అలా అంటే మనకి ఎలా ఉంటాయి, ఆయిల్ స్కిన్ అలాంటి సమ్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి బేబీస్ కూడా. సో అది ఎలా తెలుసుకోవాలి, అది తెలుసుకున్నాక సో ఎలాంటి ప్రోడక్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి, సో ఆ ప్రోడక్ట్ పడుతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియోలో మాత్రం కన్ఫర్మ్ ప్లీజ్గా చెప్పేస్తాను. సో అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అని మీ దాకా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోతే, సో బేబీ స్కిన్ టోన్ మనకి డెలివరీ అవ్వగానే కొంచెం మంది బేబీస్ ఎలా పుడతారంటే కొంచెం రెడ్డిష్గా పుడతారు. ఆ బేబీస్కి అన్నది అసలు వాళ్ళు రెడ్డిష్గా పుట్టినప్పుడు వాళ్ళు తొందరగా బ్లాక్ అయిపోతారంట, సో వైటిష్గా పుడతారు కదా. సో వాళ్ళన్నది ఇంకా అంటే వాళ్ళ కలర్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అయితే బెటర్గా ఉంటుంది. సో రెడ్డిష్గా పుట్టిన పిల్లలు అయితే అంటే వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే మనం వాళ్ళు వేయడంగానే రెడ్గా అయిపోతుంది అనమాట వాళ్ళ ఫేస్ అన్నది. సో అలా టైంలో కొంచెం కనబడిపోతారు, పిల్లలు కూడా కనపడతారు అనమాట. బేబీస్ ఎట్లా ఉంటారంటే కొంచెం రెడిష్గా ఉంటారు. సో వాళ్ళకి కూడా సెన్సిటివ్ స్కిన్ అనమాట వాళ్ళది ఇంకా. సో వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ పెడితే ఆ ప్రోడక్ట్స్ పెట్టద్దు సోప్స్లో. సో ఎలాంటి సోప్స్ పెడితే బాగుంటుంది ఏంటన్నది అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో నేనేం పెట్టాను నా బేబీకి, సో నా బేబీ ఎలా ఇంప్రూవ్ అయ్యింది, బేబీ అనేసి ఎలా పుట్టారు నా బాబు అనేసి చెప్తాను. మా బాబుకి అయితే ఇప్పుడైతే 4 ఇయర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, 3 ఇయర్స్. సో వాడి ఇంకా వాళ్ళ కలర్ ఇంకా అలాగే ఇంప్రూవ్మెంట్ ఉంది. సో నేను ఏ సోప్ వాడాను ఫస్ట్, సో ఎలాంటి వాడితే బాగుంటుంది అన్నది ఈ వీడియో చెప్తాను. సో ఫస్ట్ పుట్టంగానే అందరికి వచ్చే థాట్ ఏంటంటే జాన్సన్ బేబీ. సో అది ఎందుకంటే ఇప్పటి నుంచో ఉంది కాబట్టి జాన్సన్ బేబీ వాడితే బాగుంటుంది అనేసి చాలా మంది అంటారు. బేబీ సోప్, షాంపూ అండ్ ఆయిలీ మసాజ్ ఆయిల్ ఉంటుంది, అది లోషన్, ఇవి 4 ప్రోడక్ట్స్ వాడతామన్నమాట. అవి వాడితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. అంటే సో అవి అన్ని కాదు, ఆయిల్ వాడాను, షాంపూ వాడాను, లోషన్కి ఇప్పటికీ వాడుతున్నాను, వాడికి లోషన్ పడింది కానీ సోప్ అన్నది అసలు పడలేదు. సో అన్ని ప్రోడక్ట్స్ అన్ని అంటలేదు, ప్రోడక్ట్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది, లోషన్ ఒకలా ఉంటుంది, సోప్ ఒకలా ఉంటుంది. సో ఆ సోప్ పెడితే ఫ్రెండ్స్ అసలు అంటే వాడు పుట్టడం మాత్రం వైట్గానే పుట్టాడు, రెడ్డిష్గా అయితే పుట్టలేదు. సో మనకు తెలుస్తుంది కదా వైట్గా ఉంటారు కదా పిల్ల, చాలా వైట్గా పుట్టాడు మా కళ్యాణ. సో ఆ సోప్ వాడితే ఎంత బ్లాక్ అయిపోయాడంటే ఒక వితిన్ 10 డేస్లో తెలిసిపోయింది. ఆ సోప్ అమ్మ, ఆ సోప్ వాడితే బ్లాక్ అయిపోయాడు అనేసి అనుకుని మళ్ళీ ఇంకొక సోప్ వాడాను. ఏంటంటే విప్రో అనే ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, విప్రో అది వాడాను. అది వాడితే కూడా ఇంకా బ్లాక్ అయిపోతున్నాడు, అసలు ఎంత బ్లాక్ అయిపోయాడంటే అంత బ్లాక్ అయిపోయాడు. నెక్స్ట్ ఏం వాడాను, హిమాలయ కూడా వాడాను ఫ్రెండ్స్. హిమాలయ వితిన్ నేను ఒక 3 మంత్స్లో ఒక 5 సోప్స్ అనేది వాడాను. సో అప్పుడు అవుతే పర్లేదు, మళ్ళీ ఇంకా పెద్ద కొన్ని సోప్స్ వాడుతూ ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా కలిపేస్తే ఇంకా బ్లాక్ అయిపోతారు అనేసి ఒక్కసారి అన్ని సోప్స్ వాడేశాను. అంటే 1 వీక్ అయిపోతుంటాయి కదా, సో ఆ టైం మనకు తెలిసిపోతుంది కదా స్కిన్ టోన్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, మారుతుందా లేదా అన్నది. సో అలాగే నేను హిమాలయ వాడాను. హిమాలయ వాడితే అసలు అంత బ్లాక్ అయిపోయాడంటే ఫ్రెండ్, అంత బ్లాక్ అయిపోయాడు అంటే అందరికీ అంటే మనకి తెలుస్తుంది సోప్స్ వల్లే మన బేబీస్ గ్రో వస్తారనమాట. సో నెక్స్ట్ ఫైనల్గా టెడ్డీ బేర్ సోప్ కూడా వాడాను. మొన్న కూడా నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఏ వాడితే ఇంకా ఏం బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలనిపిస్తుంది ఉంటుంది. సో అలా టెడ్డీ బేర్ సోప్ వాడితే ఇంత బ్లాక్ అయిపోయాడు, చాలా బ్లాక్ అయిపోయాడు. లాస్ట్కి వచ్చేసి అందరు అన్నారు జాన్సన్ బేబీ బాగుంటుంది వాడండి, అది కూడా మంచిది బేబీ కంటే. నేను కాస్ట్ ఆలోచించాను, అంటే 45 కదా, ఎంత కాస్ట్ పెట్టినా 150 160 170 పెట్టినా గ్లో రాంది,
145 rupees కే ఇంగ్లో వస్తుంది సోపు అనుకున్నాను, కానీ చాలా బాగుంది. రియల్గా ఇప్పటికీ నేను వాడుతున్నాను. కళ్యాణ్కి మా బాబుకి 3 ఇయర్స్ వచ్చినా ఇంకా అదే సోపు వాడుతున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది సోపు. సో అందరికీ అలాంటి సోప్స్ పడతాయని కాదు, సో ఒక్కొక్కరికి స్కిన్ టోన్స్ బట్టి మనం తెలుసుకోవాలి. అంటే బేబీస్కి చాలా తొందరగా తెలుస్తుంది, ఎట్రామంటారు చాలా తొందరగా తెలుస్తుంది, బ్లాక్ అయిపోవడం లైక్ ఇంకా వైట్ అవ్వడం కూడా చాలా తొందరగా తెలుస్తుంది. సో మనకంటూ టైం పట్టచ్చు, కానీ బేబీస్కి అసలు పట్టదు ఫ్రెండ్స్. అంటే మీరు డిసైడ్ అవ్వండి మీ సోప్, అంటే సోప్స్ అన్నీ వాడండి. అంటే అన్నీ అంటే ఒకసారి తెలుస్తుంది కదా, సో అప్పుడు మీకు ఏ బెస్ట్ సోప్ అన్నది మీ బేబీస్కి తెలుస్తుంది. సో ఇవన్నీ అయితే నేనైతే డెఫినెట్గా నేను రిజల్ట్స్ ఇవ్వగలను. అంటే టెడీ బేర్ సోప్ వాడినప్పుడు కూడా ఓకే అనిపించింది, బట్ ఎందుకు వాడు బ్లాక్ అయిపోవడం స్టార్ట్ అయింది, డ్రై అయిపోవడం, అంటే దాంట్లో ఎక్కువ మాయిశ్చరైజర్స్ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ చాలా బ్లాక్ అయిపోయాడు. అందరూ అన్నారు లేడీటేస్ అంతా బాగుంటుంది, టెడీ బేర్ సోప్ కొంచెం బాగుంటారు, పిల్లలు వైట్గా గ్లోగా అవుతారు అనేసి అన్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు మా బాబుకి. లాస్ట్కి ఇంకా టెడీ బేర్ సోప్ వాడుతున్నాను ఇప్పుడైతే నేను. సో ఎలా డిసైడ్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ అలాగని జాన్సన్ బేబీ ప్రోడక్ట్స్ అయితే నేను ఇంకా వాడుతున్నాను, అంటే పౌడర్ వాడతాను, లోషన్ అయితే ఇప్పటికీ అదే వాడతాను, పింక్ లోషన్. జాన్సన్ బేబీ లోషన్ అయితే చాలా బాగుంటుంది వాడికి. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇంకొక సోప్ కూడా ట్రై చేద్దాం. ఇంకా వాడికి 3 ఇయర్స్ వచ్చేస్తున్నాయి, 4 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా మైసూర్ శాండిల్ కూడా చాలా బాగుంటుంది అనేసి అన్నారు, సో అది కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను ట్రై చేద్దామని. మళ్ళీ బ్లాక్ అయిపోతాడేమో అనేసి ఆలోచిస్తున్నాను. సో అలా అనమాట, బేబీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఒకటి తర్వాత ఒకటి వాడచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట మన టాపిక్. సో బేబీస్కి ఫస్ట్ తెలుసుకోవాలి, అలా తెలుసుకోవడం వల్ల మన బేబీస్కి సోప్స్ ఏం పడుతున్నాయని కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. అది నాకు అయితే ఫైనల్గా జాన్సన్ బేబీ సంతూర్ బేబీ సోప్ అయితే మాకు ఆ బాబుకి పడ్డది. చాలా వైట్ అయ్యాడు, ఫొటోస్ కూడా నేను ఇక్కడ ఇస్తాను మీకు, చూసండి ఏ మంత్లో ఎలా ఉండేవాడు, ఏ మంత్లో ఏ సోప్ వాడితే ఎలా ఉన్నాడు అన్నది అయితే చూపిస్తాను. సో అంత ఇంకా మళ్ళీ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ ప్లీజ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీరు నా వీడియోస్ చూడడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు ఫీడ్బ్యాక్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.